వైసీపీ పిలుపు మేరకు మన్నూరు ఎల్లమ్మ ఆలయంలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పూజలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు మీద అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కులాలు మతాల మధ్య చిచ్చురేపుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు పాపాలను ప్రక్షాళన చేస్తూ దేవాలయాల్లో పూజలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. టెంకాయలు కొట్టి చంద్రబాబు నాయుడుకు సద్బుద్దిని ప్రసాదించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెప్పులు అందరూ బయట వదిలేయండి. మా ఆయంలోనేమో ఈ పోస్ట్ అన్ని పడ్డాయి. చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు మా సిఫార్సు లెటర్ ని ఎక్కడ కూడా పక్కన పెట్టి ఆలయాల యొక్క ప్రతిష్టని కాపాడేందుకేమో వారేమో కంకణం కట్టుకున్నారన్నమాట. వైవి సుబ్బారెడ్డి గారు అటువంటి మహానాయకుడు అన్నమాట. అంత పవిత్రంగా ఈరోజు మేము టెంపుల్స్ చూసుకున్నాం. రెండోది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పదే పదే అంటా ఉన్నారు, అదేంటి పదం కాదు సనాతన ధర్మం అని చెప్పేసి. సనాతన ధర్మం అంటే నాకు తెలియదు. ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ చెప్తాను, నేను డిఫెన్స్ పర్సన్ గా ఫస్ట్ మేము ఓత్ తీసుకున్నాం. ఆఫీసర్ గా వెళ్ళేటప్పుడు నేను కమిషన్ ఆఫీసర్ గా కాశ్మీర్లో ఒకటే ఓత్ తీసుకున్నాం, ఎన్ అసాసియన్స్ బుల్లెట్ మే పుట్ ఇన్ ఎండ్ టు మై లైఫ్, ఐ వుడ్ వెల్కమ్ ఇట్, బట్ ఐ వుడ్ లవ్ అబవ్ ఆల్ టు ఫేడ్ అవుట్ డూయింగ్ మై డ్యూటీ టిల్ మై లాస్ట్ బ్రేత్. ఈ దేశం కోసం ఆకు రూపురు వరకు కూడా నేను పనిచేస్తానని చెప్పేసి. ఒకటే మాకు ఏంటంటే శత్రువు అంటే అక్కడ పాకిస్తాన్, ఇటువైపు హిందువా క్రిస్టియనా ముస్లిమా జైనా సిక్కా అని మా సోల్జర్స్ మేము చూసుకోం. అలాంటి హ్యుమానిటరీ కాపాడినటువంటి పార్టీ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ. మళ్ళీ నేను అందుకని నీ పార్టీలోకి వచ్చానమాట. మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు మానవత్వం అనేది ఒక రిలీజియన్ గా చూసుకుంటుందన్నమాట. మహాత్మా గాంధీ అన్నారు, హిందూయిజం టీచర్స్ టు ప్రొటెక్ట్ ఆల్ రిలీజియన్స్, ఇన్ దిస్ లైస్ ద సీక్రెట్ ఆఫ్ రామరాజ్య. రామరాజ్య అంటే కాపాడేదే అన్ని రిలీజియన్స్ ని కూడా, ఈ సెక్యులరిజం కాపాడేదే రామరాజ్యం. అటువంటిది మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని ఈరోజు మా ప్రభుత్వం ఉండేటప్పుడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్షరం అక్షరం కూడా